గాంధీ గారి మరి శిష్యుడిగా మనం చెప్పొచ్చు అలాగే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా తమ సమాజం కోరుకున్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అందరూ కూడా సమానంగా ఎదగాలి అందరూ కూడా బాగుపడాలని ఆలోచిస్తే ఆయన ఆశయాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరయ్యా అంటే జగన్ మోహన్ రెడ్డి గారిని గర్వంగా గుర్తించాలి ఈరోజు 139 బీసీ కులాలంటే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలకు పెద్దపీట వేశారు అలాగే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఈరోజు రాజకీయంగా గాని సామాజికంగా గాని ఆర్థికంగా ఎదగడానికి వారికి తోడున్నారు అనేది మనం ఈరోజు మన కేబినెట్ చూస్తేనే అర్థమవుతుంది ఒక హోమ్ మంత్రి దళిత మహిళ ఒక విద్యాశాఖ మంత్రి దళితులు అలాగే స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ఒక దళితురాలు ఇలా చెప్పుకుంటూ పోతే మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఒక దళితులు అలాగే శ్రీరాణి గారు ఎస్సీకి సంబంధించిన మహిళని డిప్యూటీ సీఎం చేశారు అంటే దళితుల పట్ల మైనారిటీల పట్ల అలాగే పేదవాళ్ల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి మనం గమనించాలి ఈ రోజు మహిళా పక్షపాతి అని కూడా నేను చెప్పగలను అన్నిట్లో కూడా మహిళల్ని గౌరవిస్తూ 50% ఇచ్చి ఈ పార్టీలో ఒక మహిళగా ఉన్నందుకు గర్వపడే విధంగా చేస్తున్న జగన్ అన్నకి జీవితాంతం రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎన్నికల ముందు మనం చెప్పాం అన్న వస్తున్నాడు అని ఈ రోజు ప్రతి గ్రామంలో మనం ఎల్లి చెప్పొచ్చు అన్న ఉన్నాడు అన్న అక్కడ ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ భరోసాగా ఉన్నాం ఆ అన్నకు మనం అండగా ఉండి ఇక 30 సంవత్సరాలు తిరగలేకుండా జగనన్న ముఖ్యమంత్రి మనం అందరం కూడా కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు పొద్దున్నే పేపర్ చూడగానే జబర్దస్త్ కన్నా కామెడీ అయిందో నేను చూశాను మన నగర నియోజకవర్గంలో ఇసుక రీచ్లే లేవు సచివాలయాలు కట్టాలన్నా ఆర్బీకేలు కట్టాలన్నా పక్క నియోజకవర్గాల నుంచి తెచ్చుకునే పరిస్థితిలో ఉంటే ఆల్రెడీ ఇసుక దోచుకొని ప్రజల చేత 2 సార్లు తిరస్కరించబడిన గాలి కుటుంబం ఎమ్మెల్యే గారికి 33% అందుతుందంట ఇక్కడ ఇసుక మాఫియా జరుగుతుందని మాట్లాడటం సిక్కు చేతని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అఫీషియల్స్ ని రిక్వెస్ట్ చేసి ఆ గ్రామాల్లో సచివాలయాలు జరుగుతున్న చోట మీరు చూసి వాటికి సంబంధించిన ఇసుకనైనా ఇవ్వండి అని అడుక్కుంటుంటే కదా ఈరోజు భయపడే పరిస్థితుల్లో అఫీషియల్స్ ఉన్నారు ఎందుకంటే రీచ్ ఓపెన్ కాకుండా ఇవ్వాలి అంటే ఇబ్బంది అలాంటి వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేనో వైఎస్ఆర్ సిపినో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అని పనికట్టుకొని చేయటం అనేది చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఈ రోజు నా మీద నించున్న వాడి గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను కేవలం తన లబ్ధి కోసం సమ్మర్ స్వర్గజన్ ఒకటి కట్టారు దాంట్లో నీళ్లుండు ఫ్లైఓవర్ అని కట్టారు ఊరిని నాశనం చేశారు ఇసుకని దోచుకొని బెంగళూరుకి ఎత్తుకుపోయి ప్రజల చేత 2 సార్లు చిత్కరించబడ్డారు వీళ్ళ కరప్షన్ గురించి మాట్లాడేది వైఎస్ఆర్సిపి నాయకుల గురించి మాట్లాడేది అని నేను అడుగుతున్నాను దయచేసి పార్టీకేలు ఏదైనా రాసేలాగుంటే మేము ఇక్కడే ఉంటాం కనుక్కోండి నిజంగా తప్పు జరిగితే సాక్ష్యాధారాలతో కూడా ప్రూవ్ చేసుకోండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ తెలుగుదేశం పార్టీకి భజన చేసే విధంగా పచ్చ ఛానళ్లు పచ్చ పేపర్లు పనిచేస్తే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు జగన్ గారి నాయకత్వంలో మేమందరం కూడా చిత్తశుద్ధిగా జగన్ అన్న వెనుక మేము పనిచేస్తున్నాం ఆయన లాగే ఆయన రాష్ట్రానికి చేస్తే మేము మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైతే మా కోసం మమ్మల్ని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరి కోసం చేయాలన్న చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి ఈరోజు నిందలు వేసి పనిచేసే వాళ్ళ మనోధైర్యాన్ని చంపొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు నిజంగా జగన్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది ముస్లింలకి పండగలుంటాయి క్రిస్టియన్లకి పండగలుంటాయి తెలుగు వాళ్ళకి పండగలుంటాయి ఆ పండగలు ఎప్పుడు వస్తాయా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ జగన్ గారు వచ్చాక ప్రతి నెల పండగే ఏదో ఒక సంక్షేమ కార్యక్రమంతో ప్రజల అకౌంట్ లో ఈరోజు వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలబడటం వాళ్ళు ఎప్పుడు ఏ పండగ వస్తుందా అన్నట్టు ఆశగా ఎదురు చూడటం కూడా మనం చూస్తున్నాం సో ఇంతవరకు దేశంలో ప్రజల కోసం డైరెక్ట్ గా వారి అకౌంట్ లో
బెట్టింగ్ లేకుండా వాళ్ళు ఓట్ చేశారా లేదా వైఎస్ఆర్ సిపికి అని చూడకుండా వారి ఏ కులం అని చూడకుండా లబ్ధిదారుడైతే చాలు పేదవాడైతే చాలు అన్న క్రైటీరియాతో వారందరికీ కూడా మరి అన్ని కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషిస్తున్న విషయం అందుకే అందరూ కూడా ఈ రోజు మేం పాదయాత్రగా వచ్చేటప్పుడు జగన్ గారికి అలా మద్దతు పలికారో మాకు కూడా జగనన్న రూపంలో ఆశీర్వదిస్తుంటే నిజంగా పార్టీలో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జగన్ గారు మీరు చూసారు పాదయాత్ర చేసినప్పుడు ముసలాళ్ళు ముతకోళ్ళు రైతులు విద్యార్థులు పిల్లలు ఆడవాళ్ళు వీరు వారు అని లేకుండా ఆయన వెనక అడుగులో అడుగు వేసుకుంటూ ఎంత నమ్మకంగా నడిచారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రోజు జగన్ గారు అందరినీ ఆశీర్వదించి అన్ని వర్గాలకి కూడా న్యాయం చేస్తున్నాడు కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా అదే గౌరవంతో ప్రజలు ఈ రోజు రిసీవ్ చేసుకుంటూ మనల్ని కూడా ఆశీర్వదిస్తున్నారన్న విషయం మనము గమనించాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యంతో బాగుండాలి ఇంకా 30 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఇలాగే కొనసాగాలి ఈ రాష్ట్ర సమస్యలన్నీ తీరి రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడిచి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన నియోజకవర్గానికి ఎప్పుడు ఏది అడిగినా కూడా లేదనకుండా అన్ని రకాలుగా మనకి సపోర్ట్ ఇస్తున్న జగన్ గారికి అలాగే జిల్లా మంత్రులకి ప్రెసిడెంట్ గారికి నారాయణ స్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మాకు సంఘీభావంగా జగనన్న పాదయాత్ర 3 సంవత్సరాల ముందు చేసి ఒక చరిత్ర సృష్టించింది ఈ రోజు 3వ సంవత్సరం కాబట్టి ఆయన పరిపాలన చూసి అందరూ సబాష్ అంటున్నారు మనం ప్రజల్లోకి వెళ్ళి ఇంకా ఏదైనా చిన్న చిన్న వెలుతులుంటే తెలుసుకొని అవి కూడా పూర్తి చేసి జగన్ గారికి వైఎస్ఆర్ సిపికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ తండ్రి ఒక అడుగు ముందుకేస్తే కొడుకు 2 అడుగులు ముందుకేసి ఈ రోజు సంక్షేమ కాంగ్రెట్ గా మన అందరినీ ఆశీర్వదించారు అండ్ ఈ రోజు జగన్ గారు ఇచ్చిన హామీల్లో ఇల్లు ఒకటే ఈ తెలుగుదేశం వాళ్ళు వేస్తున్న కేసుల వల్ల కొంచెం డిలే అయింది కానీ ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదంతో వైఎస్ఆర్ గారి ఆశీర్వాదంతో తొందరలో పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళు అందుబాటులోకి వస్తాయని తెలియజేసుకుంటూ మన పురాణాల్లో చెప్పేవాళ్ళు దేవతలు యాగాలు చేస్తుంటే రాక్షసులు ఆ యాగాల్ని ఆపడానికి ఏమేమో చేస్తాయని అలా జగన్ గారి రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తుంటే రాక్షసులైన చంద్రబాబు నాయుడు అంటూ తమ పచ్చ ఛానళ్లతో ఈ రోజు హైదరాబాద్ లో కూర్చొని జూమ్ లో జూమ్ డాన్సులు చేస్తూ ఈ రోజు ఏ విధంగా మరి నీతిమాన రాజకీయాలు చేస్తున్నారో చూస్తూ ఉన్నాం మనం నేను ఎప్పుడు చెప్తాను అబద్దాలు చెప్పిన వాళ్ళని ప్రజలు తరిమి తరిమి కొడతారని ఈ రోజు చూస్తే అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసించిన ట్రంప్ తరిమారు మొన్న 2019లో ఆంధ్రాలో ఉన్న కంపెనీలు కూడా తరిమేశారు ఇంకా అబద్దాలు చెప్పుకుంటూ పోతే ఆ ఉన్న 22-23 సీట్లు కూడా ఉండవు ఒక సీట్ అన్నా ఉంటుందో లేదో ఆలోచించుకోవాలని చెప్తూ ఇప్పటికైనా పెద్దరికాన్ని పెట్టుకుని జగన్ గారు చేస్తున్న సంక్షేమానికి సపోర్ట్ చేస్తే చెయ్యండి లేదా వయసు అయిపోయింది కాబట్టి ఈ మనవడితో కృష్ణ రామాని ఆడుకోమని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.